హలో గైస్, మన మూవీస్లో రోబోస్, కార్ బ్లాస్ట్, స్పెషల్ క్రియేచర్స్, సూపర్ హీరోస్కి ఉండే సూపర్ పవర్స్ ఇలాంటివి ఎన్నో చూస్తుంటాం. అండ్ మీరు కూడా అలాంటివి చేయాలి అనుకుంటున్నారా? మీరు ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటున్నారా? మూవీస్లో విజువల్ ఎఫెక్ట్స్ చేయాలి అనుకుంటున్నారా? కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అన్న క్వశ్చన్స్ మీ అందరి మైండ్లో ఉండొచ్చు. సో ఈ వీడియోలో మనం విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో ఉండే డిఫరెంట్ రోల్స్ ఏంటి, వాళ్ళకి ఉండే టాస్క్స్ ఏంటి అండ్ మీరు ఎలా స్టార్ట్ చేయాలి అన్న విషయాలు డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గాయ్స్, మీరు చూస్తున్నారు లక్కీ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు విఎఫ్ఎక్స్ అండ్ 2D 3D యానిమేషన్స్ నేర్చుకోవడానికి కావాల్సిన వాళ్ళకి తెలుగులో కోర్సెస్ని అప్లోడ్ చేస్తుంటాం. ఇంతేకాకుండా విఎఫ్ఎక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేటెడ్ వీడియోస్, టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాం. సో మీరు గనక లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసలు ఈ విఎఫ్ఎక్స్ ఆర్ విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? విఎఫ్ఎక్స్ ఒక టెక్నిక్. ఇందులో ఒరిజినల్గా షూట్ చేసిన ఫుటేజ్లో ఎడిషనల్ ఆబ్జెక్ట్స్, క్యారెక్టర్స్, యానిమేషన్స్ అండ్ ఎఫెక్ట్స్ లైక్ ఫైర్, స్మోక్, వాటర్, విండ్స్ ఇలాంటివి యాడ్ చేయడం లేదా ఒక్కోసారి ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ కేటగిరీస్ ఉంటాయి అండ్ వీటి వల్ల మనకి మూవీస్లో చూసే ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. మీరు విఎఫ్ఎక్స్ని మూవీస్లోనే చూడాల్సిన అవసరం లేదు, మనం డిఫరెంట్ టీవీ షోస్, అడ్వర్టైజ్మెంట్స్, వెబ్ సిరీస్లో కూడా చూడవచ్చు. విఎఫ్ఎక్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. సో చాలా జాబ్ రోల్స్ కూడా ఉంటాయి, లైక్ మోడలర్. వీళ్ళు మేజర్గా 3D అసెట్స్ని తయారు చేస్తారు. ఇంకా వీళ్ళ జాబ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం, క్యారెక్టర్ని క్రియేట్ చేయడం లేదా 3D ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడం. వీటి కోసం సాఫ్ట్వేర్స్ లైక్ 3DS మ్యాక్స్, మాయా, జీ బ్రష్, సినిమా 4D, బ్లెండర్ని యూస్ చేస్తుంటారు. సో మీకు కనుక మోడలింగ్ ఇష్టమైతే మీరు స్పెషలిస్ట్ అవ్వచ్చు ఎన్విరాన్మెంట్ క్రియేషన్లో, ప్రాప్ మోడలింగ్లో లేదా క్యారెక్టర్ మోడలింగ్లో. అండ్ మీరు కనుక 3D మోడలర్ అయితే మీరు విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ అండ్ గేమింగ్ ఇండస్ట్రీలోకి కూడా వెళ్ళచ్చు. లేదా మీరు లుక్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ కావచ్చు. వీళ్ళ జాబ్ ఏంటంటే క్యారెక్టర్ ఆర్ ఆబ్జెక్ట్స్ యూవి ప్రొజెక్షన్స్ చేయడం, మెటీరియల్స్ అండ్ టెక్స్టర్స్ క్రియేట్ చేయడం అండ్ ఈవెన్ లైట్స్ కూడా అరేంజ్ చేయడం. వీటిల్లో ఇండివిజువల్గా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, లైక్ లైటింగ్ ఆర్టిస్ట్ అండ్ టెక్స్టరింగ్ ఆర్టిస్ట్. అండ్ టెక్స్టరింగ్ చేయడానికి మోస్ట్లీ యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్ ఫౌండరీ, మారీ, సబ్స్టెన్స్ పెయింటర్ అండ్ అడోబ్ ఫోటోషాప్. లేదా మీరు రిగ్గింగ్ ఆర్టిస్ట్ కూడా కావచ్చు. వీళ్ళ జాబ్ ఏంటంటే ఏమైనా మూవీ లేదా గేమ్లో ఏదైనా 3D క్యారెక్టర్ లేదా ఏమైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాన్ని మనం యానిమేట్ చేయాలి. సో దాన్ని మూవ్ చేయడానికి ఆ క్యారెక్టర్లో ఉన్నట్టుగానే బోన్స్ని క్రియేట్ చేస్తారు. హ్యూమన్స్ అయితే హ్యూమన్ బోన్ స్ట్రక్చర్ అండ్ యానిమల్స్ అయితే వాటి బోన్ స్ట్రక్చర్స్ని క్రియేట్ చేస్తారు అండ్ వీటిని కంట్రోల్ చేసి బాడీ మూమెంట్స్ని చేస్తారు. అండ్ రిగ్గింగ్ చేసేవాళ్ళు ఆ క్యారెక్టర్ ఎలా మూవ్ అవుతుంది, ఎలా యానిమేట్ చేయొచ్చు అన్న విషయాలు తెలుసుండాలి. సో దానికి తగ్గట్టే బోన్స్ అండ్ కంట్రోలర్స్ని క్రియేట్ చేసి దాని క్యారెక్టర్కి అటాచ్ చేయగలుగుతారు. వన్స్ ఈ రిగ్గెడ్ క్యారెక్టర్స్ యానిమేటర్స్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఈజీగా యానిమేట్ చేయగలుగుతారు. మాయా సాఫ్ట్వేర్స్ క్యారెక్టర్ యానిమేషన్లో మేజర్గా యూజ్ అవుతున్న ఇండస్ట్రీ సాఫ్ట్వేర్. నెక్స్ట్ రోటో ఆర్టిస్ట్. వీళ్ళ జాబ్ రోల్ ఏంటంటే ఒక సీన్లో ఉన్న క్యారెక్టర్స్ లేదా వేరే ఎలిమెంట్స్ని బయటికి కట్అవుట్ చేయడం. సో దీనికోసం వీళ్ళు వాటి చుట్టూ మాస్క్స్ చేసి వాటిని ట్రాక్ చేస్తూ లేదా మాన్యువల్గా యానిమేట్ చేస్తూ ఆ షాట్లో కావాల్సిన వాటికి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. రోటోస్కోపింగ్ కోసం మోస్ట్లీ షీలోట్, న్యూ, కన్ఫ్యూషన్ని విఎఫ్ఎక్స్ స్టూడియోస్లో యూజ్ చేస్తుంటారు. ఇలానే ఇంకా విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో చాలా రూల్స్ ఉంటాయి. సో మీరు ఇంకా ఏ రోల్ గురించి అయితే స్పెసిఫిక్గా తెలుసుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి, వాటి మీద కూడా వీడియోస్ చేసి పెడతాము. ఎలాగైతే ఈ జాబ్ రోల్స్ ఉంటాయో అలాగే వీటికి సూపర్వైజర్స్ కూడా ఉంటారు, లైక్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్కి మెయిన్గా ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే రియల్ లైఫ్ షూటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఎలా షూట్ చేయాలి అన్న వాటిల్లో. సో దట్ తర్వాత స్టూడియోస్లో ఆ షార్ట్లో కావాల్సిన ఆబ్జెక్ట్ అండ్ విజువల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ మెయిన్లీ ఫిలిం డైరెక్టర్స్తో కోఆర్డినేట్ అవి వర్క్ చేస్తారు అండ్ షూటింగ్ ఏ వేలో చేస్తే కావాల్సిన ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నది వీరు సజెస్ట్ చేస్తారు. సీజీ సూపర్వైజర్. సీజీఏ అంటే మీనింగ్ ఏంటంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ. సీజీ సూపర్వైజర్ కంప్యూటర్ జనరేటెడ్ అసెట్స్ అండ్ షార్ట్స్ని సూపర్వైజ్ చేస్తారు. చాలా వరకు మూవీస్లో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ అండ్ సీజీ సూపర్వైజర్స్ కలిసి వర్క్ని మానిటర్ చేస్తారు.
సిజీ సూపర్వైజర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నుంచి ఎఫెక్ట్స్, లైటింగ్, షేడింగ్, మోడలింగ్ డిపార్ట్మెంట్స్ని సూపర్వైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫుల్ లెంత్ యానిమేటెడ్ మూవీస్లో అయితే ఓన్లీ సిజీ సూపర్వైజర్స్ ఉంటారు. లీడ్స్ ఓవరాల్ సూపర్వైజర్సే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్కి లీడ్స్ ఉంటారు. లైక్ రోటోస్కోపీ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఒక లీడ్ ఉంటారు. సూపర్వైజర్స్ వాళ్ళకి కావాల్సిన వర్క్ ఆ రిసెర్చ్ గురించి లీడ్స్తోనే మోస్ట్లీ డిస్కస్ చేస్తారు. లీడ్స్ వాళ్ళ టీమ్ మెంబర్స్తో కలిసి ఆ వర్క్ని స్పెసిఫిక్ టైంలో ఫినిష్ చేసి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం చూద్దాం, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అవ్వడానికి మనకి ఏం స్కిల్స్ ఉండాలో. ఈ స్కిల్స్ మీకు ముందు నుంచి ఉండాల్సిన అవసరం లేదు, మీరు కెరియర్లో వెళ్తూ వెళ్తూ కూడా డెవలప్ చేసుకోవచ్చు. బట్ ముందు నుంచి ఉండటం ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇవేమీ సాఫ్ట్వేర్ ఆర్ డెవలప్మెంట్ స్కిల్స్ కాదు, కానీ వీటిలో ప్యాషన్ అండ్ విజువల్ థింకింగ్ మీకు ముందు నుంచి ఉండాలి. బికాస్ మీరు విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలి అన్న ప్యాషన్ మీకు ఉంటేనే ఏదైనా నేర్చుకోగలరు అండ్ ఫర్దర్గా కూడా వర్క్ చేయగలరు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇవి ఎలా నేర్చుకోవాలి అండ్ ఎక్కడ నేర్చుకోవాలి అనేది క్వశ్చన్. దీని ఆన్సర్ కంప్లీట్గా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే ఇన్స్టిట్యూట్, స్కూల్ లేదా విఎఫ్ఎక్స్ స్టూడియోస్ నుంచే నేర్చుకోవచ్చు, లేదా ఆన్లైన్ కోర్సెస్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. కొంతమంది ఆన్లైన్లో ట్రైన్ అప్ అవ్వడానికి ఇష్టపడతారు, ఇంకొంతమంది మిగతా స్టూడెంట్స్తో కలిసి ఇన్స్టిట్యూషన్లో నేర్చుకోవడానికి ఇష్టపడతారు. వీళ్ళకి చెప్పడానికి ఒక ఫిజికల్ టీచర్ ఉండాలి. కానీ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ ఎలాంటి ఇండస్ట్రీ అంటే, మీరు మీ కెరియర్ని 10th ఆర్ ఇంటర్ అవ్వగానే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇయర్స్ గడిచే కొద్దీ కూడా మనం ఇందులో కూడా కొత్త టెక్నిక్స్, కొత్త సాఫ్ట్వేర్ టూల్స్ని నేర్చుకుంటూనే ఉండాలి. సో మీరు ఆన్లైన్లో నేర్చుకుంటున్నారా, ఆఫ్లైన్లో నేర్చుకుంటున్నారా అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎలా నేర్చుకుంటున్నా మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళడమే. వీటిలో ఉండే డిఫరెన్స్ ఏంటంటే, అదే మీరు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటే మీరు మీకు నచ్చిన టైంలో క్లాసెస్ వినొచ్చు, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుని చూడొచ్చు, మీ స్పీడ్కి తగ్గట్టు ఫ్లోని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బెస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ కోర్స్ ఆల్మోస్ట్ ఫ్రీ ఆర్ చీప్ రేట్స్కే వస్తాయి. మీకు ఆల్రెడీ తెలిసిన కంటెంట్ని స్కిప్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ తీసుకుంటే మీ నెట్వర్క్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. మీరు స్టూడెంట్ పాస్తో ఒరిజినల్ సాఫ్ట్వేర్స్ని తక్కువ రేట్స్కి పర్చేస్ చేసుకోవచ్చు. యూనివర్సిటీస్లో మీకు డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి, లైక్ షూట్ డే, ఆ సెమినార్స్. ఇంకా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో అయితే మీకు అన్ని ఎక్విప్మెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్పిస్తారు. ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే జాబ్ ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. కానీ ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఫీజు చాలా ఎక్కువగా ఉంటాయి. 60K నుంచి స్టార్ట్ చేసుకుని 50 lakhs వరకు ఫీజు వసూలు చేసే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకుని ఇప్పుడు మీరు మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటన్నది చూస్ చేసుకోవచ్చు. ఏ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆన్లైన్ కోర్సెస్ అయినా మీకు బేసిక్ టూల్స్ యూస్ చేయడం నేర్పిస్తారు. అండ్ ఆ తర్వాత కంప్లీట్లీ మీరు వాటిని ఏ వేలో చేస్తున్నారు, మీ క్రియేటివిటీని రియాలిటీకి ఎలా తీసుకొస్తారు అన్నది కంప్లీట్లీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో గాయస్, ఇలాంటి మరిన్ని విఎఫ్ఎక్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.